హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి స్ప్రింగ్ ఆనియన్తో స్పెషల్ స్నాక్ ఐటమ్ అండి ఉల్లిపూరక అంటే అందరికీ తెలిసిందే కదా ఈ ఉల్లిపూరకతో చాలామంది పకోడి పప్పు అలాంటివి చేస్తారు కానీ ఈ ఉల్లిపూరకతో సర్వపిండి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ స్ప్రింగ్ ఆనియన్తో గిన్నె రొట్టె చేస్తే దీని టేస్టే వేరండి నేను ఇంతకుముందు గిన్నె రొట్టెను చేసి వీడియో అప్లోడ్ చేశాను కానీ అది స్ప్రింగ్ ఆనియన్స్ వేయకుండా చేశాను కానీ సరే స్ప్రింగ్ ఆనియన్తో గిన్నె రొట్టె చేసి చూపిస్తున్నాను చాలామందికి నచ్చుతుంది ఈ రెసిపీ ఖచ్చితంగా చెప్తాను నేనైతే ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచిగా ఉంటుంది మామూలుగా ఒక్కటి తింటేనే కడుపు నిండుతుంది కానీ మనకు రెండు వరకు తినేస్తాం ఈజీగా అంత బాగుంటాయి ఇవి మరి ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో గిన్నె రొట్టె టేస్టీ టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామా స్ప్రింగ్ ఆనియన్స్తో గిన్నె రొట్టె చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక కప్పు వరకు పొరక తీసుకున్నానండి ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజులో కట్ చేసి పెట్టుకుంటే గిన్నె రొట్టెకి చాలా బాగుంటుంది ఇలా ఒక కప్పు వరకు తీసుకున్నాను తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేను పెద్దగా కట్ చేశాను ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి తర్వాత ఒక పది నిమిషాల ముందు ఇలా రెండు చెంచాల వరకు నానబెట్టుకోవాలి శనగపప్పును నేను ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండికి ఈ ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి మరీ స్మూత్గా ఏం అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా బాగానే ఉంటుంది తర్వాత బియ్యం పిండిని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి నేను ఒకటి కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను కదా ఈ బియ్యం పిండి క్వాంటిటీలో నాలుగు గిన్నె రొట్టెలు పర్ఫెక్ట్గా అవుతాయండి కాబట్టి మీ ఇంట్లో మెంబర్స్కి తగ్గట్టు మీరు పిండి క్వాంటిటీ తీసుకోండి తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ రెండు చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు ఉప్పు పిండిలో కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపొరక వేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ను అన్నిటినీ ఒకేసారి వేయకుండా ఇలా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి స్పూన్తో కలిపేసుకోండి నేను మొత్తం వేయడం లేదు కొన్ని ఎక్స్ట్రా అనిపిస్తున్నాయి నాకు తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా వాటర్ తీసేసుకుంటూ పప్పును మాత్రమే వేసుకోవాలి తర్వాత దీంట్లో మిక్సీ పట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నేను ఒక మూడు చెంచాల వరకు ఈ పేస్ట్ వేస్తున్నాను దీంట్లో కారం పొడి ఏమి వేయద్దండి పచ్చిమిర్చితోటి అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా పేస్ట్ అంతా పిండిరో కలిసే విధంగా కలిపేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత వేడి చేసి పెట్టుకున్న నీళ్ళతో ఈ పిండిని తడిపి పెట్టుకోవాలండి కాబట్టి వేడి నీళ్ళు ముందుగానే పెట్టేసుకోండి స్టవ్ పైన చల్లటి నీళ్ళతో మాత్రం పిండి తడుపుకోవద్దు ఇలా కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది మనం గిన్నె రొట్టె చేసేటప్పుడు సైడ్లకు క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వేడి నీళ్ళతోటే పిండి తడిపి పెట్టుకోవాలి అంతేకాదండి స్మూత్గా ఉండాలి చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉండాలి అలా ప ఎలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండిని మెత్తగా చపాతీ పిండి కంటే మెత్తగా తడిపి పెట్టుకోవాలి వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా తడిపి పెట్టుకోవాలి చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఇలా మెత్తగా ఉంటేనే గిన్నె రొట్టెలు చేయడం ఈజీగా అవుతుంది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి నేనైతే దోశ వేసుకునే ప్యాన్ తీసుకుంటున్నాను ఈ దోశ పెంక మీదైతే గిన్నె రొట్టె అతుక్కోపోకుండా ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత ఈ ప్యాన్ పైన ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ గిన్నె రొట్టెకు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ సైజులో పిండిని తీసుకోండి ఇప్పుడు ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా ఈవెన్గా అప్లై చేసుకోండి పిండి సాఫ్ట్గా ఉంటే ఇలా మనకు వేళ్ళతో స్ప్రెడ్ చేసినా మనకేం ప్రాబ్లం అనిపించదు కాబట్టి పిండి సాఫ్ట్గా ఉంటే ఈజీగా వస్తుంది కూడా ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల పిండి అనేది లోపల వైపు కూడా ఉడికిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకోండి ఇప్పుడు ఈ హోల్స్ చేసి పెట్టుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ను వన్ టూ డ్రాప్స్ అలా వేయండి అలా వేయడం వల్ల గిన్నె రొట్టె ప్యాన్ కత్తుకోపోకుండా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు టర్న్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్ పెట్టండి తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇలాంటి గిన్నె రొట్టెలు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదండీ ఇలాంటి గిన్నె రొట్టె ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు సర్వపిండి గిన్నె రొట్టెలు సారీ సర్వపిండి గిన్నెలు అంటే కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కానీ దీంట్లో చేయడం ఏంది ప్రాబ్లం అంటే కొంచెం అతక్కపోతుందండి మనకు ప్యాన్ మీదనేమో ఈజీగా వచ్చేస్తుంది కానీ దీనిపైన కొంచెం అతకపోతుంది ఒక స్టార్టింగ్ వన్ టూ అలా గిన్నె రొట్టెలకు ప్రాబ్లం అవుతుంది తర్వాత ఒక రెండు మూడు అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది దీంట్లో కూడా సేమ్ అదే మెథడ్లో ఇలా అప్లై చేసుకోండి అయితే నేను ఇది కొంచెం వేరే ప్రాసెస్లో చూపిస్తున్నాను ఈ గిన్నె రొట్టె ఇంతకుముందు ప్యాన్ పైననేమో మనం వాటర్ ఏమి పోయకుండా చేసాము ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ పోసి చేస్తున్నాను నేను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టేసుకొని ఇలా కొద్దిగా వాటర్ని తీసుకుంటూ దానిపైన స్ప్రింకిల్లాగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న గిన్నె రొట్టె చాలా బాగుంటుంది మధ్యలో కొంచెం మెత్త మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఇది కొంచెం టేస్ట్ వేరే తీరు ఉంటుంది ప్యాన్ పైన చేసే టేస్ట్ వేరు ఉంటుంది కా రెండు టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు రెండు టైప్లో ట్రై చేయండి ఒకసారి ఇంతకుముందు ప్యాన్ పైన పెట్టేసాం కదా అది ఎలా ఉందో చూసేస్తున్నాను నేను చూసా కదా ఇలా పర్ఫెక్ట్గా ఉడికిందండి నేను ఎయిట్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచేసాను స్టవ్ పైన దానంతలో అదే ఈజీగా వచ్చేసింది ఇది గిన్నె రొట్టె ఎప్పుడు చేసినా ఒకటే వైపు కాల్చుకుంటారు చాలామంది నేను మాత్రం ఒక్కసారి తిరిగేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు అలా ఉంచేస్తున్నాను అలా వెయ్యకుండా పర్వాలేదు వన్ సైడ్ ఫ్రై అయినా సరిపోతుంది చూసారు కదా గిన్నె రొట్టె రెడీ అయిపోయిందండి చూసారు కదా పర్ఫెక్ట్ స్ప్రింగ్ ఆనియన్స్తో గిన్నె రొట్టె ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడివేడి మీద తింటుంటే మీరు ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇంతకుముందు స్టవ్ పైన ఇలా రొట్టెలో చేశాను కదా చూసారు కదా ఇది కొంచెం అతుక్కుపోవడం వల్ల ఇలా ఈజీగా రాలేకపోయిందండి కానీ ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మధ్యలో కొంచెం మెత్తగా బాగుంటుంది ఇది ఒక రకంగా టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఈ ప్రాసెస్లో వచ్చేస్తారు మరి కొంతమంది అలా చేస్తారండి కానీ ఎలా చేసినా గిన్నె రొట్టె ఎప్పటికీ బాగుంటుంది మన తెలంగాణ స్ట తెలంగాణ స్పెషల్ గిన్నె రొట్టె అండి ఇది చూసారు కదా సర్వపిండి ఎంత చక్కగా వచ్చాయో ఆనియన్స్తో ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వచ్చింది అంతేకాదండి చాలా సన్నగా కూడా చేసుకోవచ్చు మనం దోష పెంక మీద అయితే మీకు నా వేలు కనిపిస్తున్నాయా ట్రాన్స్పరెంట్గా వచ్చిందండి చాలామంది గిన్నె రొట్టె చేస్తే మందంగా చేస్తారు అలా చేస్తే కొంచెం పినిపినిగా ఉంటుంది మీరు ఇలా దోశ పెంక మీద చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసేవారైతే ఖచ్చితంగా గిన్నె గిన్నె రొట్టె దోశ పెంక మీదనే ట్రై చేయండి వాళ్ళకి ఈజీగా వస్తుంది ఇలా గిన్నె రొట్టె ప్యాన్లో కొంచెం అతుక్కపోతుంది ఒక అది కూడా రెండు మూడుకి మాత్రమే అండి తర్వాత కంటిన్యూగా చేస్తే ఏం అతుక్కపోదు దాంట్లో కూడా ఈజీగా వచ్చేస్తుంది కానీ దోశ పెంక మీద మాత్రం మనం ఫస్ట్ టైం చేసిన వారికి కూడా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా సన్నగా చాలా చక్కగా వచ్చాయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు షేర్ చేస్తే నాకు నా రెసిపీ ఎలా ఉందో నచ్చిందో లేదో కూడా నాకు తెలుస్తుందండి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి చూసారు కదా నేను చూపించిన సర్వపిండి మీ అందరికీ నచ్చితే నేను వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వపిండి మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి అంతే కదండి వెంటనే లైక్ చేయండి నా వీడియోకి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేయండి టచ్ చేసాక పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీ వరకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం